తెలంగాణ టీడీపీకి కొత్త జీవసత్వాలు అందిస్తామన్నారు ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న కమిటీలను రద్దు చేశారు, త్వరలో కొత్త కమిటీలు వేస్తామన్నారు. తెలంగాణలో పార్టీ పటిష్టతపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రణాళికల్ని సిద్ధం చేశారు. పార్టీ బలోపేతానికి ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై నేతలకు దిశానిర్దేశం చేసిన ఆయన, ప్రస్తుతమున్న అడ్హాక్ కమిటీలు రద్దు చేస్తున్నామని, ఆన్లైన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రానున్న రోజుల్లో పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు సూచించారు. తెలంగాణలో పార్టీకి కొత్త జీవసత్వాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని, పార్టీలో యువరక్తాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. పార్టీలో యువకులకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు. అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడ్హాక్ కమిటీ చేసి అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్లో పెడతాం. అదే వారికి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు. మళ్ళీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే యువరక్తం ఉందో ఆ యువరక్తంతో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇప్పుడే నాయకులతో మీటింగ్ అయింది. వాళ్ళు అవుతానే ముఖ్యమైన కార్యకర్తలు పార్టీకి త్యాగం చేసినటువంటి మీరందరూ ఉన్నారు. ఇంకా కొన్ని లక్షల మంది గ్రామాల్లో ఉన్నారు. అందరి కోసం ఎప్పుడు నేను అందుబాటులో ఉంటా. అదే సమయంలో నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఒక పక్క ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలి, ఇంకో పక్క ఓట్లు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి న్యాయం జరగాలి. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలందరి కోసం పనిచేస్తోందన్న చంద్రబాబు, పార్టీని తనను గత 45 ఏళ్లుగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు. అందుకు తగినట్లే పార్టీ నిరంతరం ప్రజలకు సేవ చేస్తోందని, తనపై ఇప్పుడు 2 బాధ్యతలున్నాయని తెలిపారు చంద్రబాబు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఏపీలో ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా తనపైనే ఉందని గుర్తు చేశారు. ఇకపై తెలంగాణకు ప్రతి 15 రోజులకోసారి వస్తానని చంద్రబాబు కార్యకర్తలతో చెప్పారు. అందరి అభిప్రాయాల్ని తీసుకుంటానని, అందరి నిర్ణయాల మేరకే పార్టీలో నిర్ణయాలుంటాయని స్పష్టం చేశారు.